హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాతో పాటుగా సున్నా వడ్డీ రుణాలు కూడా మనకైతే జమ చేయడం జరిగింది. అయితే చాలామంది ఖాతాల్లో నగదు అయితే జమ కాలేదు, కొంతమందికి 2000 రూపాయలు, కొంతమందికి 5500 ఇలా పడడం జరిగింది అనమాట. అయితే మిగిలిన ఉన్నటువంటి అమౌంట్ని ఎప్పుడు వేస్తున్నారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాస్త వీడియో లైక్ చేసినట్లయితే ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. ఇంకా ఆలోచన చేయకుండా వివరాలు చూసినట్లయితే అయితే ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నిన్న వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవ ఇలాంటి పథకాలు లబ్ధిదారు ఖాతాల్లో సుమారుగా 2190 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ గారు అయితే నిన్న క్రెడిట్ చేశారు. అయితే రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా అంశాలు అయితే మనకు మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు దేవుడి దయతో మంచి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామని, రైతు భరోసా ద్వారా దాదాపుగా 50 లక్షల మంది రైతు ఖాతాల కుటుంబాలకు వరుసగా 3వ అక్టోబర్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను జమ చేస్తున్నామని, రైతు భరోసా కింద ఆగస్టులో విడుదల చేసిన డబ్బులతో కలిపి ఇప్పుడు అందిస్తున్నటువంటి ఈ సాయంతో 2052 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. రైతులకు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 100% 100% మేమైతే అమలు చేస్తున్నామని, రైతు బిడ్డగా మీ బిడ్డగా సగర్వంగా చెప్పుకుంటున్నామని మనకైతే సీఎం జగన్ గారు అయితే చెప్పారు. అయితే ఇలా సంబంధించి రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామని, వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేస్తామని, రైతులకు అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇస్తామని సీఎం జగన్ గారు అన్నారు. అయితే ఈ క్రాపింగ్ ద్వారా పంటల బీమా, పంట రుణాలపైన సున్నా వడ్డీ, పంట కొనుగోలు ఇలాంటివి పారదర్శకం జరిగేలా తీసుకుంటామని అంటున్నారు. కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలలు మంజూరు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థల్లో అన్ని విధాలుగా అంశాలు తెస్తున్నామని మనకైతే అంటున్నారు. ఈసారి వైఎస్ఆర్ రైతు భరోసా కింద అమౌంట్ అనేది నిన్న 12 గంటల వ్యవధిలో మనకైతే క్రెడిట్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క రైతు కూడా అందరికీ అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదనే మనకైతే వివరాలు దొస్తున్నాయి. ఈ పెండింగ్ అమౌంట్ను మనకు రాబోతున్నటువంటి ఈ నెల 31లోగా అందరి ఖాతాలో జమ చేసిన విధంగా మిగిలిన వారికి కూడా అమౌంట్ విడుదల చేస్తున్నామని వివరాలైతే వస్తున్నాయి. ఏదేమైనా చాలామంది రైతుల ఖాతాలో ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. అయితే ఈ భాగంగా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ మనకు 10 చూసినట్లయితే 2000 రూపాయలను ఈ నెల 31లోగా అమౌంట్ వేస్తానని అంటున్నారు. మరి ఈ నెల 31లోపు రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలామందికి ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాదు, చాలామందికి 2000 రూపాయలు పడుతుందని మనకైతే ఇప్పుడిప్పుడు సమాచారం అందుతోంది. మరి చూద్దాం మనకి ఈ రాబోతున్నట్టు ఈ 2 రోజుల్లో మనకి అమౌంట్ రిలీజ్ చేస్తారా లేదని. మాకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాము. మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తూ ఉంటాము. సో దయచేసి అందరు గమనించాలి, ఈ 2 రోజులు దీనికి సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా సరే వెంటనే వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను అన్నమాట. ఒకవేళ అమౌంట్ రాని వారికి ఎటువంటి ఫామ్ ఫిల్అప్ చేసి అమౌంట్ మీకు వస్తుంది అనేది కూడా మీకు తెలియజేస్తుంటాం ప్రాసెస్ అనేది, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.